పేర్ని నానిగారు మాట్లాడే మాటలకి బందర్లో జనం అలీ గారిని బ్రహ్మానందం గారిని చూసి నవ్వుకుంటున్నట్టుగా నవ్వుకుంటున్నారు. కొత్తగా రాజకీయ విన్యాసాలు మొదలెట్టారు మళ్ళీ. ఏంటంటే మళ్ళీ బందర్ పోర్ట్ వచ్చేస్తుంది, మళ్ళీ శంకుస్థాపన, చెల్లికి పెళ్ళి మళ్ళీ జరగాలి మళ్ళీ మళ్ళీ అని ఎన్నిసార్లు శంకుస్థాపన చేస్తారా నాయన బందర్ పోర్ట్కి. ఈ ఎన్నికలు వచ్చేస్తున్నాయి, మళ్ళీ పునాది రాయేసి దాన్ని మళ్ళీ దాన్ని శిలాపాలకం సమాధిలాగా చూసుకోవడమేనా? బందర్ ప్రజలు ఎన్నిసార్లు మోసం చేస్తావు? బందర్లో కనీసం డ్రైనేజ్ నీళ్ళు వెళ్ళే దిక్కు లేదు. బందర్ బస్టాండ్కి మోకాళ్ళ నీతులు ఆడవాళ్ళు చీరల చెంగులు మోకాళ్ళ వరకు లేపుకుని బందర్ బస్టాండ్ బస్సు ఎక్కడానికి వెళ్తున్నారు అది చూసుకో ముందు. కనీసం నీ ఇంట్లో నీ భార్య చెప్తే కూడా నీ పేరు చెప్తే కూడా నువ్వు ఓటేసే దిక్కు లేదు. రేపు పొద్దున నీ ఇంట్లో వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు ఓటేస్తా సిద్ధంగా ఉన్నారు. గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు, పేరు నాని లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, కొట్టి సత్యనారాయణ లాంటి వాళ్ళు, మా కృష్ణలంకలు ఇంకొక ఆయన ఉన్నాడు ఆపాశేష్ గారు, వీళ్ళందరూ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళ ఆటలన్నీ 2024 వరకే.